ఇక్కడ చంద్రబాబు జైల్లో రిమాండ్లో ఉన్నన్ని రోజులు ఏదో ఒక రకంగా సింపతి తీసుకురావడానికి వాళ్ళని వీళ్ళని పేటిఎం బ్యాచ్ని ఈ ఫోరంని ఆ ఫోరంని ఆ గ్రూప్ని ఈ గ్రూప్ని రకరకాల మనుషుల్ని దించుతూ రకరకాల వార్తలు వండి వారుస్తూ ఆఖరికి ఏ రకంగా వీళ్ళు పడిపోయారు ఏ స్థాయికి దిగజారిపోయారంటే నిన్న ఒక పత్రికలో వచ్చింది అమెరికాలో ఉండలేక చంద్రబాబు కోసం వచ్చేసా నేను నా ఉన్నతికి అన్ని విధాలుగా చంద్రబాబు తోడ్పడ్డారు మాది వ్యాపార కుటుంబం ఇంజనీరింగ్ లో సీట్ వచ్చినా డబ్బు లేక చదువు కొనసాగించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో ఆర్థికంగా సాయం చేశారు చంద్రబాబు ఇచ్చిన ప్రేరణతో చదువు పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం సంపాదించా 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్నా ఎందరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను తయారు చేసిన ఆయన్ను జైల్లో పెట్టడం బాధాకరం ఆ విషయం తెలిసి నేను అమెరికాలో ఉండలేక ఆయన విడుదలయ్యేంత వరకు నేను అమెరికాయలను వచ్చేసాను అని ఒక అతను పేరు దొండపాటి ప్రతాప్ అంట సార్ ఆయన ఫోటో వార్తని ప్రచురించింది దొండపాటి ప్రతాప్ ఎవరాని ఆరాధిస్తే దొండపాటి ప్రతాప్ బిజినెస్ ఓనర్ ఐస్ క్రీమ్ షాప్ నడుపుతాడంట సార్ అతను అదేనండి ఈ దొండపాటి ఇలాంటి ఘనా పార్టీలందరూ కూడా ఏ పార్టీ వాళ్ళు మనం అర్థం చేసుకోగలం ఇలాంటి అంటే వాళ్ళు ఏంటంటే అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారండి సమాజం నుంచి సింపతి ఏదో రకంగా రావాలని దానికోసం రకరకాల ఒక ప్రయత్నం కాదు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ప్రజలు ఆల్రెడీ గమనించారు ఏమని ఇది కేవలం ఒక వర్గం వారు మాత్రమే చేస్తున్నటువంటి కృతకమైనటువంటి ఉద్యమం అని తర్వాత వాళ్ళ వాళ్ళ పోనీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మాట్లాడతానండి నేను ఉదయం కూడా ఒక చోట విశాఖపట్నంలో చెప్పాను నేను ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి ఈ రోజు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు ఉంటే ఆయన స్థాయిలో కక్ష సాధింపు చర్య కోసం అక్రమ కేసులు పెట్టారు అని అంటారు సరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే అనుకుందాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సోనియా గాంధీ గారు వాళ్ళు తమ చెప్పిన మాట వినలేదని కేసులు పెట్టారు బానే ఉంది ఆయన తన కులం వరకు తన వాళ్ళ తన కులపోళ్ళని గాని తన వర్గం వాళ్ళని గాని తన కోసం అని చెప్పని సమాజంలో అల్లర్లు సృష్టించి అంతర్జాతీయ ఆయనకి ఆ కెపాసిటీస్ ఉన్నాయి కదా అంతర్జాతీయంగా గానీ జాతీయంగా గానీ రాష్ట్రీయంగా గానీ గొడవలు చేయించి అల్లర్లు చేయించి నానాయాగి చేయలేదు కదా న్యాయస్థానం మీద ఆయనకి విశ్వాసం ఉంది ఈ దాన్ని ఎదుర్కొన్నారు ఆయన ఒంటరిగా ఒంటరిగా తనకు తానే ఒంటరితనమే జాడై వాళ్ళు చేసినటువంటి అవమానాల బడబాగునుల్ని కూడా బాధల గరణం మింగిన బాధా సర్పదృష్టులాగా వాటన్నిటినీ తనే దిగమింగి జనంలోకి వెళ్ళి జనాల సమస్యల మీద తన సమస్య కాదు జనం సమస్యల మీద మాట్లాడి జనంతో అమేకమై జనమే చేయడం జనం ఇచ్చిన తీర్పు చెప్పాడు తప్ప నీలాగా రోడ్డు మీదకి వచ్చి సింపతి కోసం ఆడబడ్డాలు మహిళల్ని నీ కుటుంబ సభ్యులను రోడ్ల మీద తీసుకురావటాలు కాగడా ప్రదర్శనలు గోదావరి పుష్కరాల్లో చచ్చిపోతే లేనటువంటి ఈ ప్రదర్శనలు క్యాండిల్ ప్రదర్శనలు అదే రాజమండ్రిలో ఆయన జైల్లో పెడితే మాత్రం చనిపోతే నో క్యాండిల్ రాలీ కందుకూరులో 8 మందిని ఇరుకు సందుల్లో ఇరికించి 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 చంపేస్తే నో క్యాండిల్ గుంటూరులో గుంటూరులో ముగ్గురు చంపేశారు ఏర్పేడులో లారీ గుర్తించి 10 మంది చంపారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో తన కోసం తన వ్యక్తిగతమైనటువంటి వీటి కోసం జనాల్ని రెచ్చగొట్టి కల్లోలాన్ని సృష్టించి గొడవలు చేసి లేకపోతే సానుభూతి పొందడానికి ఇలాంటి కృతకమైన ఉద్యమాలు ఏం చేశారండి చేయలేదుగా ఈ రెండింటిని మీరు ఎలా కంపేర్ చేస్తారు బుద్ధి జ్ఞానం అసలు రోజు ఇంకొకటి వస్తుంది సార్ దోమలు గుట్టేస్తున్నాయి చంద్రబాబునని ఏంటిది కొడతాయండి ఇప్పుడు దోమలు కాదండి ఫస్ట్ ఏంటంటే పాములు స్కాముల పాములు పుట్ట పగిలి బయటకు వచ్చాయి అవి బుస కొట్టాయి అవి బుస కొట్టిన తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్లి ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు దోమలు కొడతాయి అవినీతి దోమలు కదా మరి అవన్నీ కూడా కాబట్టి ఇంతకాలానికి దొరికామని చెప్పని అవి కొడతాయి తర్వాత ఇంకా ఎక్కువ గొడవ చేస్తే ప్రజల రక్తం పీలిస్తే అవినీతి పరుల రక్తం దోమలు పీలుస్తాయా ఏమన్నా కనిపించింది దోమలు దేనికి కొడుతున్నాయి నిజాయితీగా ఉంటే ఆయన రాజమండ్రి నిజానికి అక్కడ దోమలు లేవు ఏమీ లేవు సార్ వీళ్ళు ఎంత ప్లాన్డ్ గా చేస్తున్నారంటే ప్రతిరోజు ఈనాళ్ళు ఆంధ్రజ్యోతి దినపత్రికలో దోమలు ఉన్నాయి దోమలు ఉన్నాయి దోమలు గుట్టేస్తున్నాయి డెంగ్యూ ఫీవర్ వచ్చి ఎవరో చనిపోయారు అన్ని తప్పుడు వార్తలే అన్ని తప్పుడు వార్తలే లేదు సార్ ఆయనకి ఫ్యాన్ ఇచ్చారు తర్వాత కూలర్ ఇచ్చారు ఆయన ఫ్యాన్ కూడా సౌండ్ వస్తుంది అన్నారట ఫ్యాన్ చూస్తే మరి సౌండ్ అది ఏంటో తెలియదు కానీ కూలర్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి దినపత్రికే రాసింది ఏం రాశారు
73 ఏళ్ల ఆయన వయసును కూడా ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు అరకొరగా చేసిన ఏర్పాట్లు ఆయనకు కాస్త కూడా ఉపశమనం కలిగించే విధంగా లేవని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు ఫ్యాన్ సరిగా పనిచేయటం లేదని ఆయన బ్యారక్ లో కూలర్ పెట్టారు అది భారీగా సౌండ్ వస్తోంది జైలుకు వెళ్ళిన 3 రోజుల తర్వాత పేరుకు ఒక దోమ తరిచారు కానీ దోమలు నెట్ లోపలే తిరుగుతున్నాయి ఆంధ్రజ్యోతి దినపత్రిక సార్ నేనే అబద్ధం చెప్పట్లేదు నేనేం సటైర్లు వేయట్లేదు నేను కామెడీ కోసం చదవట్లేదు నా సొంత అక్షరం ఒకటి కూడా లేదు ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాశారు అర్థంగా ఉంది ఆ సార్ 73 ఏళ్ల వయసు అనేది దోమలు జాలి పట్టడం లేదంటారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు జాలి పట్టడం లేదా నాకు తెలియదు 73 ఏళ్ల వయసు నిన్నేం కొడతావా ఆశ్చర్యకరం ఏంటంటే ఆ దోమ తెర లోపల పరిస్థితులు బాగున్నప్పుడు కుంజర యుద్ధంకు దోమ కుత్తుకొచ్చిననేటువంటిది అక్క దాని నుంచే వచ్చింది మన ఫేట్ అనేటువంటిది తిరగబడితే పాండవులంతట వాళ్ళని కూడా రంజన చెడి పాండవులరి భంజనులై విరట గొల్వ పాల్పడిరి అకట కుంజర యూదంబు దోమ కుత్తుకుచొచ్చినది పరిస్థితులు బాలేకపోతే పాండవులంతటి వాళ్ళే విరాట రాజు కొలువులో పోయి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి లేనే లేవు వాళ్ళు చూడలేదు అంత కట్టు కదా రంజన చెడి పాండవులరి భంజనులై చేసినాడు కదా అది పోస్ట్ పెట్టుకోండి ఇవన్నీ అకట అని కుంజర యూదంబు దోమ కుత్తుకొచ్చినది అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నిజాయితీగా గనుక పరిపాలించున్నట్లయితే హాయిగా జనంతోనే ఉండేవాడు జనం సంబంధం మింగేసినప్పుడు ఏంటంటే ఇవాళ దోమలు కొడుతున్నాయి అదే కుంజర యుద్ధం దోమ కుత్తుకొని వచ్చానండి తిరగబడింది ఇవాళ కేతిరెడ్డి వెంకీ రామారావు గారి హయాం నుంచి కూడా తను చేసే కుట్ర రాజకీయాలు కుహనా రాజకీయాలు పుష్టిత రాజకీయాలకి ఎదురు లేదు అని చెప్పని మ్యానిపులేటర్ నేనని చెప్పని సాగాడు దేనికైనా కూడా ఎక్కడో ఒక చెక్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి సో ఇవాళ అవన్నీ తిరగబడ్డాయి తిరగబడింది కాబట్టి ఆయన ఫేట్కి ఆయన మూల్యం చెల్లించుకున్నాడు ఇందులో మనల్ని అని జనాల్ని లేకపోతే ప్రభుత్వాలని నిందించి ఉపయోగించినటువంటి ప్రయోజనం ఏంటి రైట్ ఈనాడు దినపత్రికలో బాక్స్ కట్టి మరీ రాశారు ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా అక్కడ అధికారులు జైలు అధికారులు ఏమంటున్నారంటే చంద్రబాబు విషయం గురించి మాట్లాడితే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మేము సమాధానం చెప్పమంటున్నారంట అసలు ఎందుకు అడుగుతున్నారు మీరు ఇన్నిసార్లు ఫోన్ చేసి మీరు ఎందుకు అడుగుతారు చంద్రబాబు భద్రత పోలీసులది అధికారులది మీకేం పని అంటే చంద్రబాబు లోపల ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు తెలుసుకొని రహస్యంగా తెలుసుకునే బాధ్యత మీకెందుకు ప్రమాదం ఎవరికో ఇలాంటి ఫోన్లు చేసే వాళ్ళతోనే కదా ప్రమాదం గారికి భద్రత గురించి లెటర్ రాశారు అడ్వకేట్ జనరల్ గారు మాది బాధ్యత అని చెప్పి కోర్టుకి లెటర్ సబ్మిట్ చేశారు సార్ ఈనాడు దినపత్రికలో బాక్స్ కట్టి రాశారు మేము అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు పోలీస్ అధికారులు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అంటున్నారు ఇది కరెక్ట్ కాదంట వాళ్ళు కాదండి ఈ ఒక సమాంతర వ్యవస్థని దశాబ్దాలుగా నడుపుతూ పెత్తందారీ వ్యవస్థతో వాళ్ళు అన్ని రంగాల్లో పెట్టిరేగిపోయారు అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డిక్టేటర్స్ మేము డిక్టేట్ చేస్తాం మీరు వినాలనేటువంటి ఈ పెత్తందారీ తనానికి పుష్టాపడిందని వాళ్ళు ఇంకా గ్రహించడం ఇంకా అందరినీ శాసించాలని చూస్తున్నారు రైట్